हेलो फूड लवर्स, वेलकम टू स्मार्ट किचन एंड मोर। नेनु मी स्वाति। ఈ రోజు మరి ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చారండి। అదే నార్మల్గా చపాతి తింటుంటాం కదా, అలా కాకుండా మనం హెల్దీగా పాలక్ చపాతి చేసుకుందాం। ఆ కాంబినేషన్ కాలీఫ్లవర్తో చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్లు। మళ్ళీ ఈ చపాతి మనకు చాలా స్మూత్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్। ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మీకు ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది। ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను ఒక కట్ట పాలకూర కడిగి పెట్టుకున్నానండి। ఇప్పుడు ఆ పాలకూరని ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। దాంట్లో కొద్దిగా వాటర్, లైట్గా వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి। ఇప్పుడు తర్వాత చపాతీ కోసం ఒక బౌల్లో ఒక కప్ గోధుమ పిండి తీసుకోండి। తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పాలక్ పేస్ట్, అది వేసుకొని బాగా మంచి పిండి కలుపుకోండి। చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి, కొంచెం స్మూత్గా కలుపుకోండి। అలా చేస్తే చపాతీలు మనకు చాలా స్మూత్గా ఉంటాయండి, సాఫ్ట్గా। ఇప్పుడు దాంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ పిండి కలుపుకోండి। ఆయిల్ యాడ్ చేయడం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తాయండి। బాగా మెత్తగా కలుపుకోవాలండి చపాతీ పిండిని, ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి మనకు చపాతీలు। బాగా సాఫ్ట్గా కలుపుకొని మెత్తగా కలుపుకొని పిండిని, దాన్ని ఒక 15 to 20 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి। తర్వాత మనం ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని ఒక 5 నుండి 10 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టుకోవాలండి। తర్వాత ఇంకో ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఇది ఉల్లికాడలు అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేయాలి। రోస్ట్ చేసినాక దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా కలిపి మనము ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అది ఒక దాంట్లో వేసుకొని వాటర్ అంతా తీసేయాలండి, వడగట్టాలి దాన్ని। ఆ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని దాన్ని బాగా కొద్దిగా సాల్ట్ చల్లుకొని దానిపైన బాగా కలుపుకోవాలి। కలుపుకొని దాన్ని మూత పెట్టేసుకోండి, ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మన కాలీఫ్లవర్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది ఒక 30%। దాన్ని బాగా కలపాలి మనకు ఈ టైంలోనే, కాలీఫ్లవర్ కొంచెం ఉడికినాకనే మనం టమాటా వేసుకోవాలండి। కొంచెం గ్యాప్ ఇచ్చి దాంట్లో కొద్దిగా నేను 2 నుండి 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నానండి, కట్ చేసుకొని టమాటా ముక్కల్ని దాంట్లో దానిపైన కొద్దిగా కారం చల్లుకొని మూత పెట్టేసుకోండి। మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకు టమాటాలు ఉడిపోయి ఉంటాయి, దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసి బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్తో। తర్వాత దాంట్లో నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మనము అది గ్రేట్ చేసుకున్నానండి నేను 2 టీ స్పూన్స్ వరకు, అది బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ అలా। తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి, మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి। టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ బాగా కలిపేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే, చాలా బాగుంటుందండి ఇలా కాలీఫ్లవర్ చేస్తే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైప్లో చేస్తే, మీరు కూడా ట్రై చేయండి ఇలా। తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, పాలక్ చపాతీ పిండి, అది బాగా కలుపుకోండి। కలుపుకొని చిన్న ముద్దలా తీసుకొని దాన్ని మనం చపాతీలా చేసుకోవాలండి, పొడి పిండి తీసుకొని ఈ ముద్దను దానిపైన పెట్టుకొని చపాతీ లాటించుకుందామండి మనం ఈ పిండిని, తిప్పుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ చపాతీలా చేసుకోండి। నార్మల్గా చపాతీలు చేస్తుంటాం కదా అందరం, అలాగే దీన్ని కూడా చపాతీలా చేసుకొని ఇప్పుడు దాన్ని మనం కాల్చుకుందాం। నేనైతే ఇనుపపీనం వాడతానండి, దాంట్లో కొద్దిగా ఇనుపపీనం పైన కొద్దిగా ఆయిల్ వేసి చపాతీ కాల్చుకుంటున్నాను నేను। ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు, ఎక్కువగా నేను చపాతీకి నెయ్యి వాడతానండి, ఎందుకంటే నెయ్యి మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు కదా,
ఆయిల్ కంటే నెయ్యే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను నెయ్యే వాడతా. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చపాతీకి నెయ్యి రాస్తే. ఇలా అన్ని వైపులుగా కాల్చుకోండి ఈవెన్గా. నేను కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను చపాతీకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా నెయ్యి రాసి చపాతి చేస్తే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. అంతే అండి, రెడీ అయిపోయింది మన పాలక్ చపాతి. చాలా సింపుల్ ఇది. కావాలంటే మీరు మిక్సీ పాలకూర మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో కాస్త పచ్చిమిర్చి, అల్లము, అల్లం ముక్కలు ఇలా వేసుకొని కూడా చపాతి అలా రోజు చపాతీస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది అలా చేసిన. ఇప్పుడు నేనైతే కాలీఫ్లవర్తో ఈ చపాతీని సర్వ్ చేసుకుంటున్నాను. నాకైతే ఈ కాంబినేషన్ చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పాలక్ చపాతి ఇంకా కాలీఫ్లవర్ కాంబినేషన్. పాలకూరలు కొందరు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఇలా చపాతి ఇలా చేసుకొని తినేయచ్చు. మనకు తిన్నట్టే అనిపించదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలా హెల్దీగా పాలక్ చపాతి చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ కాంబినేషన్. మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.